ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గంజాయిని రాష్ట్ర పంటగా మార్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. తిరుమలకొండపై గంజాయి పట్టుబడడం వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని ఊసరవెల్లి శ్రీదేవి అని మంత్రి అమర్నాథ్ సంబోధించడం దారుణమన్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఎంత డబ్బు ఇచ్చి వైసీపీలోకి తెచ్చుకున్నారో చెప్పాలని అనిత డిమాండ్ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో వైసీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకుని మాట్లాడితే మంచిదని మంత్రి రోజాకు అనిత హితవు పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తే సస్పెండ్ చేశారన్న అనిత, తమతో 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్న విషయం తెలిస్తే జగన్ కు పక్షవాతం వస్తుందేమోనని అన్నారు. గంజాయి మత్తులోని చిన్న పిల్లల్ని అత్యాచారాలు చేస్తున్నారు, గంజాయి మత్తులో హత్యలు చేస్తున్నారు, పీకలు కోస్తున్నారు. అరే అక్కడికి వెళ్ళి దాని సంగతి చూడు, బయటకు వచ్చి మాట్లాడంటే ఈ రోజు వరకు పెరిగిపోతున్న గంజాయి దృశ్యం ఒక్క రివ్యూ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు? ఒక్కసారి తిరిగేయండి, దాని గురించి మాట్లాడు. నేను అందుకే మాట్లాడుతున్నా, అసలు అంత ఇన్కేపబుల్, అసలు ఎట్టి పరిస్థితుల్లోనే అర్హత లేని వారు ఈ రోజు సీఎం కుర్చీలో కూర్చునేటప్పుడు కింద దింపాల్సిన అవసరం ఉంది. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నప్పుడు చంపబెట్టు కొట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు ఎంతమంది విద్యార్థుల తాలూకా భవిష్యత్తు పాడైపోతుంది. చదువులు పూర్తయిపోయి ఆ విద్యాదీవిని దిక్కుమాలిన విద్యాదీవిని వల్ల వాళ్ళకి డబ్బులు అలక, ఆఖరికి సర్టిఫికెట్లు బయటికి రాక, ఉద్యోగాల్లో చేరలేక, ఉద్యోగాలు లేక, మత్తుకి బానిసలేపోయి, గంజాయి మద్యం డ్రగ్స్ కి బానిసలేపోయి తల్లిదండ్రులు కూడా ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటున్నారు. ఆ కడుపు కోత ఏదైనా జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తా ఉందా? ఎంత దారుణం అంటే, అరే నేను ఉద్యోగాలు ఇచ్చేసాను, ఉద్యోగాలు ఇచ్చేసాను అంటాడు. ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చావంటే మద్యం షాపు. మీరు అబ్జర్వ్ చేయండి, మద్యం షాపుల్లో ఈరోజు ఉద్యోగాలు ఇచ్చారన్న పెద్ద మనిషి ఆ మద్యం షాపుల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పనిచేస్తుంది అనుకునేటప్పుడు దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఒకనొక సందర్భంలో ఏమీ లేకుండానే చంద్రబాబు నాయుడు గారు నడి రోడ్డు మీద వృత్తి చేయాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏ రోడ్డు మీద వృత్తి చేయాలి, ఏ సముద్రంలో దోసేయాలి ఈరోజు?